నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో వినూత్న ర్యాలీ. తిరుమలలో సినిమా చిత్రీకరణపై వివాదం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు. ఈ అంశాలపై వరంగల్ నుంచి తిరుపతి హరిబాబు, తిరుపతి నుంచి అలాగే ఏలూరు నుంచి భాను, నెల్లూరు నుంచి నరేష్ ఫీల్డ్ రిపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్. అలాగే ఫస్ట్ అంశం చూద్దాం. అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో వినూత్న ర్యాలీ చేపట్టారు. జ్వాల అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నీతి నిజాయితీ వెంటిలేటర్ పై ఉంటే అవినీతి బాడీ బిల్డర్ గా తయారవుతుందనే కాన్సెప్ట్తో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి తిరుపతి నుంచి మా వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, గాయత్రి, అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో వినూత్న ర్యాలీ చేపట్టారు. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు వినూత్న ర్యాలీ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అంబులెన్స్లో ఒకరిని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి అవినీతికి సంబంధించినటువంటి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నీతి నిజాయితీ కొట్టుమిట్టాడుతుంటే అవినీతి బిల్డర్గా తయారవుతున్నటువంటి కాన్సెప్ట్తోనే ఈ వినూత్న ర్యాలీని చేశారు. ఈ వినూత్న ర్యాలీ చేసినటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అవినీతి వ్యతిరేక సంస్థ ఎటువంటి పోరాటాలను కొనసాగిస్తూ తెలుసుకునే ప్రయత్నం. అందుబాటులో జ్వాల అవినీతి వ్యతిరేక సంబంధించినటువంటి అధ్యక్షుడు శుంకరి ప్రశాంత్ ఉన్నారు. ఈ వినూత్న ర్యాలీ కాన్సెప్ట్ ఏంది, అసలు ఎందుకోసం చెప్పడం వాళ్ళతో మాట్లాడదు, ఎందుకు ఈ వినూత్న ర్యాలీ కాన్సెప్ట్ ఏంది, ఏం చెప్పదలుచున్నారు తెలంగాణ సమాజానికంటే? ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఈ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు చూస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. మామూలుగా ర్యాలీలు వ్యాసేసిన పోటీ చెప్పేసి చేతులు దుప్పేసుకుంటుంది. రాష్ట్రానికి మనకు తెలంగాణ ఈ రోజుకు ప్రత్యేకమైన దినం ఉంది. ఈరోజు 9 డిసెంబర్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 2003లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభించారు. డిసెంబర్ 9 ఇదే రోజు సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం కూడా ఇదే రోజు ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు అధికారికంగా అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలి. ఎవరైతే పౌరుడు అవినీతి వ్యతిరేకంగా పోరుతుండో, ఏసీబీ పాటిస్తున్నారో వారిని, మరియు అవినీతి వ్యతిరేకంగా మేము లంచం తీసుకోమని నీతి నిజాయితీగా పనిచేసిన ఉద్యోగస్తులు గుర్తించి ప్రభుత్వమే వీళ్ళకి ప్రోత్సహించాలి, సన్మానించాలి. ఉత్తరాధికారులు మాత్రం ప్రోత్సహిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పౌరుల్ని, అధికారుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రము ప్రోత్సహించడం లేదు. ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నీతి నిజాయితీ వెంటిలేటర్పై కుట్టుమిట్టాడుతుంది, అవినీతి బిల్డర్గా తయారవుతున్నారని కాన్సెప్ట్ ఎందుకు ఉంచారు, ఆ కాన్సెప్ట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే? అవినీతి అనేది ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా కూడా ఎవరు లంచం లేదే పనిచేయడం లేదు, డబ్బులు ఇస్తే మాత్రమే ఫైల్ కదులుతున్నాయి. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏసీబీ చట్టం అని చేసింది 1988లో, దాన్ని మళ్ళీ 2018లో సవరణ చేసింది. ఏమని చేసిందంటే విధిలేఖక పౌరుడు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటే 7 రోజులలోపు తెలియజేయాలి, తెలియకపోతే అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష, లంచం తీసుకునే వారికి 3 ఏళ్ల నుండి 7 ఏళ్ల జైలు శిక్ష. అంటే మనకు మనం ఎన్నుకున్న ఎంపీలు పార్లమెంట్లో వాళ్ళకు అనుకూలంగా చట్టాలు వాళ్ళ చుట్టాలుగా మారుస్తున్నారు, కానీ పకడ్బందీ చట్టాలని చేయడం లేదు. అలాగే ఏసీబీ అధికారులు చూస్తే అప్పుడొకప్పుడు 1988లో ఏసీబీ చట్టం వచ్చినప్పుడు డోట్లకు కెమికల్ పూసేవారు, ఇప్పుడు 2024 కూడా కెమికల్ పూస్తున్నారు. అంటే టెక్నాలజీ అనేది రోజు వరకు పెరిగిపోతుంది. సైబర్ క్రైమ్ వాళ్ళు కొత్త టెక్నాలజీతో దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళు పట్టుకునే ఏదో విధంగా ఇస్తున్నారు. ఏసీబీని అధికారులు కూడా అదే విధంగా అదే కొత్త టెక్నాలజీతో అవినీతి అధికారులు పట్టుకుంటే తొందరగా అవినీతి అంతం అవుతుంది. వీళ్ళకి శిక్షలు కూడా మారు, మళ్ళీ శిక్షలు చూస్తే ఏసీకి పట్టి పట్టిన అధికారి 6 నెలలలోపే మళ్ళా ఏదో ఒక కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ అదే కార్యాలయంలో తహసీల్దార్గా సస్పెండ్ అయితే తహసీల్దార్గా ఎక్కుతుండే, లేదా అవసరం అనుకుంటే అతనికి ప్రమోషన్ కూడా ఇస్తుండు. కానీ డిమోషన్ ఇవ్వడం లేదు, రిమూవ్ చేయడం లేదు తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ కూడా వీళ్ళకి రిమూవ్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి. అదే కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగిగా వీళ్ళని నియమించాలి. అటెండర్ గాను, షీపర్ గాను బాధం దురిపిస్తున్న వీళ్ళకి కొంచెం షేమ్ అనిపించేసి అవినీతిని పాల్పడకుండా ఇంకో ఉద్యోగం కూడా చూస్తారు. మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే దొంగలున్నా జాగ్రత్త అంటారు, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే కూడా వీళ్ళ బోర్డులు పెట్టండి. పలానా అవినీతి అధికారికి లంచం ఇస్తే పట్టుబడ్డాడు ఇతను అవినీతి అధికారి, జాగ్రత్తగా ఉండాలని పెట్టండి. మేము కూడా పబ్లిక్ కూడా జాగ్రత్త పడతాం.
అలాగే ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పని అయిపోతే తొందరగా సిటిజన్ చార్టర్ ప్రకారంగా మనకి 10 రోజుల్లో పని కావాలి. కానీ కామన్ పీపుల్ వచ్చేసి నాకు లంచం ఇచ్చి అధికారాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మన పౌరులు కూడాము లంచాలు ఇవ్వకుండా ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు అలవర్చుకోవాలి. అలాగే ప్రభుత్వం ఉద్యోగులు వాళ్ళు లంచంతోనే 50,000 జీతం ఉంటే నెలకు 100,000 ఇంటికి తెస్తుంటాడు. వాళ్ళ భర్త ఉద్యోగం చేస్తే భార్య ప్రశ్నించాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవినీతి సొమ్ము మన కదని, పేదవాడి సొమ్ము మనం తీసుకోవద్దని, ఇది మంచిది కాదని ప్రశ్నించాలి. కూతు వాళ్ళ కుమారుడు కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఇలాంటి అవినీతి సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ కుటుంబం నుండే అవినీతి అంతము పాల్పడకుండా ఉంటే దేశంలో ఎక్కడైనా కూడా అవినీతిని ప్రశ్నించి వెలికి తీసే అవకాశం ఉంటుంది. చట్టాలు చూస్తే కూడా భారతదేశంలో అనేకమైన పకడ్బంద చట్టాలు ఉండేవి, కొత్త చట్టాలు తెగునే పర్లేదు, కానీ ఉన్న చట్టాలనే మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే కఠినమైన చట్టం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల కింద ఏర్పాటు చేస్తారు, వీటికి సైబర్ పాల్పడే వారికి, డ్రగ్స్కు పాల్పడే వారికి. కానీ ఈ అవినీతికి పాల్పడే అధికారులపైన కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా కేసులు పరిష్కరించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలి. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ అధ్యక్షుడు ప్రశాంత్ చెప్పినటువంటి అభిప్రాయం అయితే తెలంగాణ సంబంధించుకోవచ్చు, భారతదేశం అంతా కూడా ఒక కరోనా వైరస్ అని చెప్తున్నారు. కానీ కరోనా వైరస్ కంటే కరప్షన్ ఎక్కువగా జరుగుతుంది, కరప్షన్ అరికట్టాలంటూ కూడా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఈరోజు హన్మకొండలో వినూతనంగా ర్యాలీ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒక అంబులెన్స్లో నీతి నిజాయితీ వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతుంటే అవినీతి బాడీ బిల్డర్గా తయారవుతున్నటువంటి కాన్సెప్ట్తోనే జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఈరోజు హన్మకొండ నగరంలో వినూతనంగా ర్యాలీ చేపట్టారు. ఇప్పుడు ఈ ర్యాలీకి సంబంధించి హన్మకొండ జిల్లాలో తీవ్ర చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. మరొక అంశం చూద్దాం.